49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.
Oh,
ಗಾಳಿವಾಗಿ ಕಾಲಿಟ್ರೆ ಮಾಡ.
I'm going to go to the hospital.
మధ్యలో ఒక 5 సంవత్సరాల నుండి నేను 3 సంవత్సరాల నుంచి రైతు కమిటీ కన్వీనర్గా, గ్రామ కమిటీ కన్వీనర్గా నేను ఎన్నికైనా. కాబట్టి నేను, నాకు విశ్వాసం పార్టీ మీద నాకు విశ్వాసం ఉన్నది. పార్టీ నాకు పూర్తి నమ్మకాన్ని ఇచ్చింది, నాకు సాయం చేసిండ్రు. కేసీఆర్ గారి నాయకత్వంలో, మా సురేష్రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు నాకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు నాకు న్యాయం చేసిండ్రు కాబట్టి నా కొడుకు బీజేపీ పార్టీకి, నా కొడుకు బీజేపీ పార్టీని హతమార్చింది నా కొడుకును. కాబట్టి దానికి నాకు న్యాయం చేకూర్చిండ్రు. దాని విషయంలో నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటామని చెప్పారు. కాబట్టి నా ఆలోచన అంతే, వేరే పార్టీలు ఏ పార్టీలు వచ్చినా ఏం చేసినా ఇక నాకు అంతకంటే చేసేది ఏం లేదు. ఇంత పెద్ద ఎత్తున చేయడం, నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఏమన్నంటే, నాకు పక్క రాష్ట్రాల వాళ్ళు, మన దేశంలో వాళ్ళు, నా పిల్లలు లాంటి వాళ్ళు, నా రకేష్ లాంటి వాళ్ళే, వాళ్ళకు కూడా న్యాయం చేకూరవాలి. దీన్ని చూసి వాళ్ళ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో ఈ యాత్రకు నేను చేయాలని వాళ్ళు చేసుకున్నా అనుకున్నా. దాన్ని చేయడానికి నీకు అంతవరకు నాకు ఆలోచన సార్. నాదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమంటారు? ఇక ఎవరు వచ్చినా నాకు వాళ్ళు ఏం చేసినా ఎవరైనా ఇదే కదా, ఇంత అంతకంటే ఇంకేముంది సార్, ఎంతకంటే ఇంకేం లేదు కదా. Thank you.
ఇక వరంగల్ ఎంజీఎం నుంచి రాఖీ శాంతి యాత్ర కొనసాగుతూనే ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి.
రాకేష్ కు సంబంధించిన అంతిమ యాత్ర కూడా దారిపోయిన వరంగల్ నగరంలో సాగడం జరుగుతుంది. ఎంజీఎం నుంచి మొదలైన అంతిమ యాత్ర ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఒక 4 కిలోమీటర్ల వరకు చేరుకోవడం జరిగింది. అడుగడుగున రాకేష్ కు ఘన నివాళిని అర్పించడం జరుగుతుంది. ఉద్యోగాని కోసం, దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరడం అనుకున్న ఒక యువకుడు అదే పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు కావచ్చు, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ మోడీ సర్కార్ కేంద్రంలోకి వచ్చిన తర్వాత 1 కోటి ఉద్యోగాలు ఇస్తాడు. 1 కోటి ఉద్యోగాలు ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టే పరిస్థితి వచ్చింది. ఇలా ఆర్మీ లోపల నా అగ్నిపథ పేరు మీద 4 సంవత్సరాలకే తీసుకొని రావడంతో నిరుద్యోగ యువత, దేశంలో యువత అందరూ కూడా, ఆర్మీ అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఇలా మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకం గురవుతుంది. ఇప్పటికైనా తక్షణమే అగ్నిపథను విత్డ్రా చేసుకోవాలి, అగ్నిపథను ఉపసంహరించుకునే దానిక ఈ పోరాటం సాగుతుంది. రాకేష్ మరణం ఇలా దేశ ప్రజలకు ఒక దిక్సూచిగా మారుతుంది. మోడీ సర్కార్ పతనానికి ఇది ఒక నాంది. తక్షణమే అగ్నిపథను ఉపసంహరించుకోవాలి. దేశంలో ఉన్నటువంటి 1 కోటి ఉద్యోగాలను తక్షణమే రిక్రూట్మెంట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద కుట్ర, ఇలా ఉద్యోగాలన్నీ కూడా కొల్లగొట్టిన్లు, జాతీయ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. నిరుద్యోగ యువత ఆందోళనలో భాగంగానే ఇలా అగ్నిపథం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అగ్నిపథకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్నిజాలలు రగులుతున్నాయి. ఈనాడు ఎటు చూసినా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం, అగ్నిపథ కనుక తక్షణమే ఉపసంహరించుకోకపోతే ఉపసంహరించుకునేంత వరకు మా యొక్క ఆందోళన ఉద్యమాలు కొనసాగుతామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మోడీ సర్కార్ పతనానికి ఈ సంఘటన నాంది అని మేము హెచ్చరిస్తున్నాం. ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు ఇలా దేశంలో అవలంబిస్తున్నటువంటి ప్రైవేటు పరమైనటువంటి ఉన్నది తప్ప ప్రజా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్ లేదు. కనుక మోడీని గద్దెదించే వరకు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పతనమైన వరకు కూడా ఈ పోటీ కలిసవుతుంది. బేచర్త్గా క్షమాపణలు చెప్పి అగ్నిపథను తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జోరిక రమేష్, నేను కాకతీయ విశ్వవిద్యాలయం నుండి. ఒక పక్క దేశ సంపదను కొల్లగొడుతున్నారు, అలాగే దేశ యువతకు రావాల్సిన ఉద్యోగాలు కూడా అవుట్ సోర్సింగ్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక 4 ఏళ్ళు ఆర్మీలో పని చేయాలి, తర్వాత ఒక 75% మంది కూడా వేరే ఉద్యోగాలు తీసుకున్నట్టు ఎంతవరకు మీరేమనుకుంటున్నారు? ముమ్మాటికి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ నిరుద్యోగ వ్యతిరేక చర్యగా ఈ రోజు మేము విద్యార్థి యువతగా తెలంగాణ ప్రజలుగా భావిస్తా ఉన్నాం. 2014 ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ 8 సంవత్సరాలు గడిచినా కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఈ రోజు నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చూసినాం. ఈ రోజు గత 2 సంవత్సరాలుగా శారీరక దారుఢ్య పరీక్షలు పాస్ అయి ఎంట్రన్స్ కోసం, ఆర్మీ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం 11 సార్లు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తా ఉంటా కూడా నిరాశ నిస్పృహలకు పోయినటువంటి యువత ఈ రోజు ఆందోళన చేస్తా ఉంటే కేంద్ర బలగాల చేత ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఒక అక్కసుతోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని ఈరోజు ఏదైతే చైతన్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు నరేంద్ర మోడీ కుట్ర పన్ని తెలంగాణ యువత ప్రాణాలతోని చెలగాటమాడుతా ఉన్నారు. మీకు ఏమాత్రం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చూసుకున్నట్టుగా పెట్టినట్టుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, ఆ మాట నిలుపుకోండి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు నిరుద్యోగులు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, మీ పార్టీ కూడా ఎక్కడికక్కడ డిపాజిట్లు రాకుండా విద్యార్థి యువత అంతా కూడా దేశవ్యాప్తంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. చెప్పండి, మోడీ వల్ల ఇప్పటికే అటు ఖతార్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, దీంట్లో దేశ ప్రతిష్ట కూడా దిగజారిపోతుంది. ఇప్పుడు రాష్ట్ర ఇప్పుడు యువతకు కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి మొదలైపోయింది. ఎందుకంటే 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పడం జరుగుతుంది, ఇప్పుడు మాత్రం ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు ఏమంటారు? గత 8 ఏళ్ల నుంచి మనం మోడీ పాలన కనుక చూస్తే రైతు వ్యతిరేక, సామాన్యుని వ్యతిరేక చర్యలు, కార్మిక వ్యతిరేక చర్యలు, చివరికి దేశ ప్రజలను భద్రత లేని పరిస్థితులలో ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతి అనే, అవుట్ సోర్సింగ్ పద్ధతి అనే, అగ్నిపథ అని చెప్పి ఈరోజు తీసుకొస్తున్నటువంటి చర్యల కారణంగా మరి దేశం కోసం మేము ప్రాణాలు సైతం ఇస్తామని చెప్పినటువంటి యువత ఎవరైతే ఇంతకుముందు గతంలో మనం చూసినట్టయితే జై జవాన్ జై కిసాన్ అనేది, ఈ జై జవాన్ నై జవాన్ నై కిసాన్ అనే చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాటుపడుతుంది. అందులో భాగంగానే మరి ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా, ఇటు దేశ భద్రతను రక్షించే విధంగా ఆర్మీని మరి ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా, మరి యువకులు కూడా ఎంతో ఉత్సాహంగా గత 2-3 సంవత్సరాల నుంచి వారు మంచి తర్ఫీదై
అన్ని రకాలుగా పోటీ పరీక్షలకు మరి సిద్ధమైనటువంటి సందర్భంలో వాళ్ళ గుండెల్లో ఒక గుడిబందంలాగా ఈరోజు అగ్నిపథం అని చెప్పి అవుట్సోర్సింగ్ పద్ధతి చేస్తుంటే, వారు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఇది ముమ్మాటికి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. రాకేష్ది మరి హత్యగా బీజేపీ మోడీ ప్రభుత్వం చేసిన హత్యగా ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద వచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి నిరసన ప్రకటిస్తారు. విజువల్స్ లో చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా రాకేష్ అంతిమ యాత్రకు దారి పొడుగునా నిరాజనాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది, శాంతియుతంగా ఒక ఆర్మీ డ్రెస్ వేసుకొని దేశానికి సేవ చేసుకొని అలాగే తన గ్రామానికి తన కన్న తల్లిదండ్రులకు పేరు తీశాను. రాకేష్ కు ఒక విగత జీవ ఇక్కడికి వరంగల్కి తన సొంత గ్రామానికి రావడంతో ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా శోక సంద్రంలో నిలిపోవడం జరిగింది. వరంగల్ ప్రాంత ఎంజీఎంజీ నుంచి ఇప్పటి వరకు 4 కిలోమీటర్ల వరకు కూడా ఇంకా ఈ ర్యాలీ సాగుతూనే ఉండడం జరుగుతుంది. దాని పొడవుగా కూడా రాకేష్కు వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరసనలు వ్యక్తం కావచ్చు. ఉత్తర భారత నుంచి తీసుకుంటే దక్షిణ భారతం వరకు కూడా ఆర్మీలో దేశానికి సేవ చేయాలని ప్రతి